బైబుల్ సెలవిస్తుంది, ఆయనను ప్రేమించు వారికి, అనగా ఆయన దయా సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కలుగటకే సమకూడి జరుగుతున్నాయి. ఈ వాస్తవాన్ని దయచేసి ఒక్కరు మర్చిపోకండి. ఈరోజు నీ కళ్ళ ముందు కనిపిస్తున్న పరిస్థితులు నీకు చాలా వ్యతిరేకంగా ఉండొచ్చు, నిన్ను భయపెట్టే విధంగా ఉండొచ్చు, నీకు నెమ్మది లేకుండా చేయొచ్చు, నీలో ఒత్తిడిని పెంచొచ్చు, నిద్ర పట్టకుండా చేయొచ్చు, నెమ్మది లేకుండా చేయొచ్చు. దయచేసి విను, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ఆయన దయా సంకల్పంలో నువ్వు ఉన్నావా? అయితే నీ ఎదుట కనిపించేటటువంటి అననుకూల వాతావరణాన్ని దేవుడు త్వరలోనే ఆశీర్వాదముగా మార్చబోతున్నాడు అనే వాస్తవాన్ని మర్చిపోకండి. యోసేపుకి ఏం అర్థం కావట్లా, గారాభంగా పెరిగాను, ఏ లోటు లేకుండా పెరిగాను, నాన్నకు నేనంటే చాలా ఇష్టం, ఏమీ తక్కువ చేయలేదు, మా అన్నలతో నేను బాగానే ఉండేవాడిని, మరి ఏమైందో ఏమో సడన్గా వాళ్ళు నన్ను ద్వేషించడం మొదలుపెట్టారు, దూషించడం మొదలుపెట్టారు, నిష్కారణంగా నన్ను నమ్మేశారు, నాన్నకు దూరం చేసేశారు. ఈరోజు ప్రేమ, అనురాగము, ఆప్యాయత కరువైపోయింది, ఒంటరిగా ఉండాల్సి వచ్చింది. ఎందుకు ఈ స్థితి? ఎన్నెన్నో ప్రశ్నలు యోసేపును ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. కానీ వినండి, యోసేపు కష్టాల గుండా, అవమానం గుండా, శ్రమల గుండా, ఒంటరితనం గుండా వెళుతున్నప్పటికీ కూడా ఒకటి మాత్రం వాస్తవం, దేవుడు యోసేపును విడిచిపెట్టలేదు. సహోదరి సహోదరులు, ఈ ఆత్మీయ యాత్రలో అటుపోటుల గుండా నువ్వు వెళుతున్నా, ఇరుకు ఇబ్బందుల గుండా నువ్వు వెళుతున్నా, వ్యాధి బాధల గుండా నువ్వు వెళుతున్నా, ధైర్యంగా ఉండు. దేవుడు నీకు వాగ్దానం చేశాడు. ఏమిటి? నిన్ను ఎన్నడూ విడువను, ఎడబాయను మాటిచ్చాడు. ఆ మాటిచ్చిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన నిన్నెన్నడూ విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఒక వ్యక్తికి కళ వచ్చింది. ఆ కళ భావం ఏమిటంటే, అతడు సముద్ర గట్టున ఇసుకలో నడుస్తూ వెళ్తున్నాడు. అలా నడుస్తూ దేవునితో మాట్లాడుతూ వెళ్తున్నాడు. అలా దేవునితో మాట్లాడుతూ వెళ్తున్నప్పుడు తను పక్కకు చూశాడు. చూస్తే తన పక్కన ఎవ్వరూ లేకపోయినా సరే రెండు అడుగులు పడుతూ ఉన్నాయి. తన పక్కన రెండు అడుగులు పడుతూ ఉన్నప్పుడు తనకు అర్థమైపోయింది, దేవుడు నాతో పాటు నడుస్తున్నాడు, ఆయన నాకు మాటిచ్చాడు, నాకు తోడుగా ఉంటానని. మాటిచ్చిన దేవుడు ఇప్పుడు నాతో పాటు ఆయన నడుస్తున్నాడు కాబట్టి నా పక్కన ఎవ్వరూ లేకపోయినా రెండు అడుగులు పడుతున్నాయి అని ఎంత సంతోషించాడో, ఎంత సంబరపడిపోయాడో. కొంత దూరమైన తర్వాత ఆ మార్గం కాస్త రాళ్లతో నిండిపోయింది, రప్పలతో నిండిపోయింది, ముళ్ళ కంచెలతో నిండిపోయింది. అటువంటి సమయంలో ఈ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి పక్కకు చూశాడు. చూస్తే పక్కన పాదాలు కనిపించటం లేదు. మనసులో చాలా బాధ అనిపించింది. చక్కగా ఇసుకలో నడుస్తున్నప్పుడు దేవుడు నా పక్కనే నడిచాడు. ఎప్పుడైతే రాళ్ళు రప్పలు ముళ్ళు కలిగిన బాట వచ్చేసిందో దేవుడు నన్ను వదిలిపెట్టేశాడు, నన్ను ఒంటరిగా వదిలేశాడు అని తనకు తెలియకుండానే తనలో ఒక దుఃఖం మొదలైంది. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? దేవుడు నన్ను వదిలేశాడు, కష్టాలు వచ్చినప్పుడు దేవుడు నన్ను వదిలేశాడు, నాకు రోగం వచ్చినప్పుడు దేవుడు నన్ను వదిలేశాడు, ఆర్థికంగా సమస్యలు వచ్చినప్పుడు దేవుడు నన్ను వదిలేశాడు, నా కుటుంబం కుప్పకూలిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఏమిటో దేవుడు నన్ను వదిలేశాడు అనే భావన నీకు వస్తుందా? దయచేసి విను. మనం అబద్ధం చెప్పచ్చేమో కానీ దేవుడు మాత్రం అబద్ధము చెప్పుటకు ఆయన నరుడు కానీ కాదు. ఆయన మాటిచ్చాడు ఏమిటంటే, నిన్ను విడువను, ఎడబాయను మాటిచ్చాడు. మాటిచ్చిన దేవుడు నువ్వు కష్టం గుండా, శ్రమ గుండా, ఇరుకు ఇబ్బంది గుండా వెళుతున్నప్పుడు ఎలా విడిచిపెట్టేస్తాడు? కానీ ఆ సహోదరుడు అనుకున్నాడు, వదిలేశాడు, ఇసుకలో నా పక్కనే ఆయన పాదాలు నేను చూశాను, కానీ ఇప్పుడు రాళ్ల బాట, ముళ్ళ బాట, పెంకులతో కూడినటువంటి బాట వచ్చినప్పుడు నా పక్కన కనిపించే పాదాలు కనిపించటం లేదు కాబట్టి దేవుణ్ణి అడిగేశాడు. దేవుడా, ఇది నీకు ధర్మమా? సాఫీగా ఉన్న దారిలో నా పక్కన నడిచావు, ముళ్ళ బాట వచ్చినప్పుడు, రాళ్ల బాట వచ్చినప్పుడు, నా కాళ్ళల్లో రాళ్ళు గుచ్చుకుంటున్నప్పుడు నువ్వు నన్ను ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోయావు? అప్పుడు దేవుడు అన్నాడు, నా కుమారుడా, నేను నిన్ను విడిచిపెట్టలేదు అన్నాడు. ప్రభువా, నువ్వు నన్ను విడిచిపెట్టకపోతే నా పక్కన రెండు పాదాలు కనిపించాలి కదా,
ఆ రెండు పాదాలు కనిపించట్లా. ఇప్పుడు రెండే రెండు పాదాలు నావే కనిపిస్తున్నాయి, నీ పాదాలు కనిపించట్లా. అప్పుడు దేవుడు చెప్పాడు, నా కుమారుడా, కనిపిస్తున్న పాదాలు నీవి కాదు, కనిపిస్తున్న పాదాలు నావే. మరి కనిపిస్తున్న పాదాలు నీవైనట్లయితే మరి నా పాదాలు ఏమైనాయి? ముళ్ళబాటు వచ్చినప్పుడు, రాళ్ళబాటు వచ్చినప్పుడు నీకు రెండే రెండు పాదాలు ముళ్ళు గుచ్చుకొని రాళ్ళు గుచ్చుకొని రక్తంతో కనిపిస్తున్నాయి, చూసావు? అవును, అవి నా పాదాలే ప్రభువా. అవి నీ పాదాలు కావు, అవి నా పాదాలు. మరి నేనెక్కడున్నాను ప్రభువా? నువ్వు నా భుజాల మీద ఉన్నావు, నేను నిన్ను ఎత్తుకున్నాను కాబట్టి నీ పాదాలు నీకు కనిపించలేదు. ప్రియ సహోదరి సహోదరులు, నేను ప్రకటిస్తున్న దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ గలవాడు, నిన్ను నన్ను మనలను విడిచిపెట్టేవాడు కానీ కాదు. ప్రాముఖ్యంగా నువ్వు శ్రమల గుండా వెళుతున్నప్పుడు, పరీక్షల గుండా వెళుతున్నప్పుడు, శోధనల గుండా వెళుతున్నప్పుడు, అనేక సమస్యల గుండా వెళుతున్నప్పుడు ఆయన నిన్ను అస్సలు విడిచిపెట్టడు. పరిశుద్ధుడు అయిన తండ్రి, కానీ ఈరోజు ఈ దీనదాసుని ద్వారా ఏ సందేశం అయితే నువ్వు ఇచ్చావో, ఈ సందేశాన్ని విన్నటువంటి మా ప్రియ సహోదరి సహోదరులు, నాయనా, ఈ సందేశానికి లోబడి కన్న తల్లిని తండ్రిని ప్రేమించే మనస్సు దయచేయండి, పోషించే హృదయము దయచేయండి, వారికి బాగాలేనప్పుడు పలకరించే, పరామర్శించే, కుటుంబంగా వచ్చి ఆదరించే మనస్సు దయచేయండి. ఈ దీన సేవకుడు విత్తిన ఈ సందేశం అంగీకరించిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. పుట్టుకలో క్రీస్తు ఉండాలి, పడుతుతనంలో క్రీస్తు ఉండాలి, పనిలో క్రీస్తు ఉండాలి, పెళ్లిలో క్రీస్తు ఉండాలి, ప్రయాణంలో క్రీస్తు ఉండాలి, ప్రారంభంలో క్రీస్తు ఉండాలి, పరిచర్యలో క్రీస్తు ఉండాలి, ప్రతి ప్రయత్నంలో క్రీస్తు ఉండాలి. ఈ విలువైన సందేశాలు విన్నటువంటి నీ బిడ్డలు నాయన, యోసేపు వలె తండ్రిని ప్రేమించాలి, కన్నవారిని ప్రేమించాలి, పోషించాలి, పరామర్శించాలి. విత్తబడిన ఈ వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో ఫలించాలి. నేను చేరుకోవలసినటువంటి ఆయన మా గమ్యానికి చేర్చమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అంతేకాకుండా కామెంట్ పెట్టండి, 10 మందికి షేర్ చేయమని మనం చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం.